వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలన పట్ల ఆకర్షితులైన పలువురు ఇతర పార్టీలకు చెందిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, వైసీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమల శెట్టి సునీల్ పేర్కొన్నారు. కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు చేస్తున్న అభివృద్ది పనులను చూసి ఆకర్షితులై కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ చలమల శెట్టి సునీల్ సమక్షంలో కాకినాడ రూరల్ మండలం సర్పూరం పంచాయతీ భవన్ నారాయణపురం నుండి పుల్లా కోటేశ్వరరావు, బత్తినపైడ్రాజు ఆధ్వర్యంలో 100 మంది యువకులు జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కానీ మహిళల అకౌంట్లో వేసిన డబ్బులు కానీ మీరు చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత గొప్పగా పరిపాలన చేశారు. కరోనా వంటి కష్టకాలం వచ్చినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా నేను చెప్పింది చేస్తాను, చెప్పింది చెప్పినట్టుగా ఆచరిస్తానని మా అందరినీ కూడా ముందుకు నడిపించారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు. దీని క్రితం చాలామంది ఏదో రకంగా విషయం జరుగుతూ అన్ని పార్టీలు కలిసి కట్టుకొచ్చి కట్టగట్టుకుని వచ్చి మన నాయకుడిని, మన పార్టీని, ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంతమంది యూత్, పేదలు, కష్టజీవులు ఇదందరూ కూడా మన పార్టీలో రావడం చాలా సంతోషం. అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పుల్లా కోటేశ్వరరావు గారు, అదేవిధంగా భావనారాపురం రాజుగారి నాయకత్వం రోజు అందరూ వచ్చారు. ప్రధానంగా గోపి, డీజే, ఇంకా లక్ష్మణ్, చందు, నాని, ఇంకా చాలామంది నాయకులు, యూత్ వీళ్ళందరూ రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నా. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేము అందరం అండగా ఉంటామని ఆకాంక్షలో కూడా ఇప్పుడు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది.